లవకుశలు వారి పినతండ్రులు భరత మరియు లక్ష్మణులను ఓడించినప్పుడి కథ. లవ మరియు కుశ చేతిలో ఓడిపోయిన తరువాత లక్ష్మణ సైన్యం వాల్మీకి ఋషి ఆశ్రమం నుండి తిరిగి వచ్చినప్పుడు రాముడు ఆశ్చర్యపోయాడు. లవకుశలు అటువంటి యువకుల చేతిలో లక్ష్మణుడు ఓడిపోతాడని అతను ఎప్పుడూ ఊహించలేదు. అతను త్వరగా భరతను పిలిచి వెంటనే వెళ్ళి ఇద్దరి అబ్బాయిలు అయోధ్యకు తీసుకురావాలని కోరాడు. మద్దతు కోసం హనుమంతుడిని, కోతుల సైన్యాన్ని తనతో పాటు తీసుకెళ్లాలని భరతునకు సలహా ఇచ్చాడు. లవకుశలు తన సైన్యంతో పాటు భరతును చూసినప్పుడు వారు చాలా కోతులను చూడటం ఆనందంగా ఉండింది. త్వరలో యుద్ధం ప్రారంభమైంది. లవకుశలు కోతి సైన్యం వద్ద బాణాలు వేయడం ప్రారంభించారు. యుద్ధం కొనసాగుతున్నప్పుడు భరతుడు కూడా నేల మీద పడి లొంగిపోవలసి వచ్చింది. ఇంతలో దూరం నుండి ప్రతీదీ చూస్తున్న హనుమంతుడు ఈ యువకులు సాధారణ కుర్రవాళ్ళు కాదని గ్రహించి వారిని రాముడు మరియు సీతాదేవుల ధైర్య కుమారులుగా గుర్తించారు. ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్లో చూడండి. యూట్యూబ్లో అంతరించిపోతున్న కథలను సేవ్ చేయండి.